భారత రాజ్యాంగం 5 స్తంభాల మీద నిర్మించబడిందని, కానీ ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ఈ 5 స్తంభాలు కోలిపోతున్నాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. ఆదివారం కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సామాన్యునికి కడుపు నిండా తిండి దొరక కష్టపడుతుంటే ఉన్నవారికి పంచభక్ష పరమాణాలు పెట్టే విధంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుందని, రాష్ట్రంలో మీడియాపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తుందని విమర్శించారు. అటు రాష్ట్రంలోనూ ఇటు కేంద్రంలోనూ శాంతి భద్రతలపై వారు వ్యవహరిస్తున్న తీరుపై తులసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో సబ్కా వికాస్ బదులు సబ్కా వినాస్, అచ్చేదిన్ బదులు చచ్చేదిన్లు దాపురించాయి. ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆటవిక పాలన, రాక్షస పాలన, నియంతృత్వ పాలన సాగుతా ఉంది. మహిళల మీద దుశ్శాసన పర్వాలు, కీచక పర్వాలు సాగుతున్నాయి. అన్నం పెట్టే రైతన్న మీద దొంగ కేసులు పెట్టి వాళ్ళని హింసించి జైళ్ల పాలు చేస్తా ఉంది ఈ ప్రభుత్వం. మహిళల మీద తగలగూడని చోట తగులుతూ, కొట్టగూడని చోట కొట్టుతూ, తన్నగూడని చోట తంతూ, తప్పుడు కేసులు పెట్టి మహిళలను చూడకుండా, గర్భిణీ మనుషులను చూడకుండా వాళ్ళను ఆసుపత్రుల్లో పాలు చేయడము, జైళ్ల పాలు చేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇక భారత రాజ్యాంగము మౌలిక సూత్రాల్లో స్వేచ్ఛ సమానత్వం. ఈ స్వేచ్ఛను భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్, Article 19 ఫండమెంటల్ రైట్, బాబా ప్రకటన స్వేచ్ఛ, ఆ బాబా ప్రకటన స్వేచ్ఛకు మీడియా ప్రధాన సాధనం. అటువంటి మీడియా మీద దాడులు పెరిగిపోయాయి. అనేక చోట్ల విలేకరుల మీద దాడులు, కొందరిని హత్య చేశారు. తర్వాత మీడియా మీద కేసులు పెడతామని చెప్పేసి ప్రభుత్వం ఒక జీవోనే 2430 జీవోనే పాస్ చేసింది. కొన్ని టీవీ ఛానల్స్ను ప్రచారాలు నిలిపేశాయి. కొందరు విలేకరులను చంపుతామని బెదిరిస్తున్నారు. ఆఖరికి మీడియా ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్ల మీద, విలేకరుల మీద నిర్భయ కేసుల కింద, అంటే మందడ రాజధాని ప్రాంతం మందడంలో ఒక పాఠశాలలో పిల్లలను బయటపెట్టి పోలీసులు అక్కడ ఉంటూ పోలీసు దుస్తులు వచ్చేసి వాళ్ళ బట్టలు స్కూల్లో ఆరేసింటే ఆ ఫోటోను తీసినందులకు ఆ ఫోటోగ్రాఫర్స్ మీద, ఆ కెమెరామెన్ మీద, ఆ విలేకరుల మీద నిర్భయ కేసు పెట్టి వాళ్ళను జైలుకు పంపాలని చూస్తున్నారు.